అందరికీ నమస్కారం. శ్రీ అజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు గారి 154వ జయంతి ఉత్సవం విజయనగరం సంగీత కళాశాలలో ఆగస్టు 31న జరిగింది. శ్రీ అజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు గారు ఆగస్టు 31, 1864 విజయనగరం జిల్లా అజ్జాడ అనే గ్రామంలో జన్మించారు. వీరు ప్రముఖ హరికథా కళాకారులు. సంగీతం, సాహిత్యం, నృత్యం మేళవింపుతో హరికథ ప్రక్రియను సృజించి హరికథా పితామహుడు అనే బిరుదుతో ప్రఖ్యాతిగాంచారు. శ్రీమత్ మరియు అజ్జాడ పదాలు కలిపి శ్రీమద్ అజ్జాడ నారాయణ దాసు గురువుగారికి వందనాలు చెప్పడం హరికథ ఆరంభంలో ఇప్పటికే కళాకారులు పాటిస్తున్న సంప్రదాయం. 1919లో అప్పటి విజయనగరం మహారాజు స్థాపించిన శ్రీ విజయరామ గాన పాఠశాలకు మొదటి ప్రధాన అధ్యాపకునిగా శ్రీ నారాయణ దాసు గారిని నియమించారు. శ్రీ నారాయణ దాసు గారి ఆధ్వర్యంలో నడిచే పాఠశాలలో చదువుకున్నామని చెప్పుకోవడం అప్పట్లో ప్రతిష్టాత్మకంగా భావించేవారట. శ్రీ నారాయణ దాసు గారి హిందుస్థానీ భైరవి రాగాలాపనను గురుదేవులు రవీంద్రనాథ్ ట్యాగోర్ గారు ఎంతగానో ప్రశంసించేవారట. ఈ విజయనగరం కళాశాల పాఠ్యాంశాలు శాంతినికేతనంలో ప్రవేశపెట్టబడ్డాయి. శ్రీ ఆదిభట్ల నారాయణ దాసు గారి సకల కళా నైపుణ్యానికి ముచ్చట పడిన బ్రిటిష్ వారు ఆయనను నోబెల్ పురస్కారానికి నామినేట్ చేద్దాం అనుకున్నారట. కానీ నారాయణ దాసు గారు ఒప్పుకోలేదట. తన జీవితం మొత్తం తాను జన్మించిన తెలుగు గడ్డకి తన వంతు సేవ చేసి 1945 జనవరి 2న వారు స్వర్గస్థులయ్యారు. శ్రీ నారాయణ దాసు గారిచే రచించబడి స్వరపరచబడిన గీతాన్ని ప్రిన్సిపాల్ గారు, అధ్యాపకులు, విద్యార్థులు సామూహికంగా ఆలపించారు. Ramachandra Sita Manohara.
శ్రీ నారాయణ దాసు గారు విజయనగరంలో శ్రీ విజయరామ గాన పాఠశాలకు ప్రధానోపాధ్యాయులుగా పదవి చేపట్టినప్పుడు వారి ఇష్టదైవం అయిన శ్రీరామచంద్ర ప్రభువుల పటాన్ని ఈ పాఠశాలలో పెట్టి ఈ పాఠశాలను దేవాలయంగా భావించి తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తించేవారట. సుమారు 100 సంవత్సరాలుగా నాటి నుండి నేటికి కూడా ఆ రామచంద్ర ప్రభువుని కాలేజీ యొక్క కులదైవంగా భావించి పూజించడం నేటికి కూడా సాంప్రదాయకంగా కొనసాగుతుంది. మనం కూడా ఆ స్వామివారిని ఇక్కడ దర్శించుకోవచ్చు. ఇక్కడ శ్రీ నారాయణ దాసు గారి కుటుంబ సభ్యులను మనం చూడవచ్చును. వారి కుటుంబ సభ్యులకు కళాశాల ప్రిన్సిపాల్ గారు శ్రీమతి అనురాధ పరశురామ్ గారు పుష్పగుచ్చాలను అందజేస్తున్నారు. శ్రీ నారాయణ దాసు గారి చిత్రపటానికి వారి కుటుంబ సభ్యులు పూలమాలను అలంకరిస్తున్నారు. ఆదిభట్ల నారాయణ దాస్ గారు ఆశీస్సులు ఉండాలని, మీరు ఎంచుకున్న ఈ సంగీత ప్రస్థానంలో మీరు అనేక విజయాలు సాధించాలని, గొప్ప గొప్ప సంగీత విద్వాంసులు కావాలని నేను మనసా వాచా కోరుకుంటున్నాను. ఒక విషయం మాత్రం చెప్పదలుచుకున్నాను, ఈ కళాశాల స్థాపించిన తర్వాత ఆదిభట్ల నారాయణ దాస్ గారిని ప్రిన్సిపాల్గా నియమించలేదు. ఆదిభట్ల నారాయణ దాసు గారిని ప్రిన్సిపాల్గా నియమించాలనే ఉద్దేశంతో అప్పటి మహారాజు ఆనంద గజపతి మహారాజు గారు ఈ కళాశాలను స్థాపించారు. ఇది వారికి ఆనంద గజపతి మహారాజు గారు అందించిన గౌరవం. ఎందుకంటే ఆదిభట్ల నారాయణ దాసు గారు అష్టభాష ప్రవీణ, గొప్ప వాగ్గేయకారుడు, సంగీత విద్వాంసుడు, తెలుగులో సంస్కృతంలో అచ్చతెలుగులో అనేక గ్రంథాలు రాశాయి. ముఖ్యంగా మీరు సంగీత కళాశాల విద్యార్థులు కాబట్టి మీరు తెలుసుకోవాల్సిన గ్రంథం దశ విధ రాగ నవతి కుసుమ మంజరి అనుకున్నది. అది 90 రాగాల రాగమాలి. ఆ రోజు హరికథ ప్రదర్శన ఇవ్వడానికి వచ్చిన హరికథ చూడమని శ్రీ బి రంగారావు భాగవతార్ గారిని పూలమాలతో సత్కరిస్తున్నారు శ్రీ గురజాడ అప్పారావు గారి మునిమనవడు. వారిని కాలేజీ సూపరింటెండెంట్ ప్రసాద్ గారు పుష్పగుచ్చానిచ్చి సత్కరిస్తున్నారు. శ్రీ రంగారావు గారి హరికథను కొంచెం చూద్దాం. గణపతి గణపతి నీవుండే అనయము కుల్చద, గణపతి నీవుండే అనయము కుల్చద కాయపాదము ఈ కథను ఇప్పుడు ఒక పరిణామం
Yeah.